హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము జనరల్ స్టడీస్ పైన ఒక్కో టాపిక్ పైన 40 ప్రశ్నలు, ఓకేనా, 40 ప్రశ్నలు, వాటికి సమాధానాలు చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదే క్రమంలో మనం ఈరోజు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ప్రాచీనమైనవి, ఆధునికమైనవి కూడా మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. దీని నుంచి ఖచ్చితంగా 2 or 3 marks కంపల్సరీగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. మనది 75వ భాగము ఫ్రెండ్స్. ఈరోజు మనం చర్చించుకునేది ఎన్నో భాగము? 75వ భాగం. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మనము ప్రతిరోజు కూడా జనరల్ స్టడీస్ పైన మరియు కరెంట్ అఫేర్స్ పైన కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి లింక్ మన ఛానల్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒక లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు అటెంప్ట్ చేయొచ్చు, రాంగ్గా రైట్ అనేది చూపిస్తుంది, ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో కూడా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, తక్షశిల. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1, నలంద విశ్వవిద్యాలయము ప్రస్తుతము ఈ రాష్ట్రంలో కలదు. రీసెంట్గా నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బీహార్. నెక్స్ట్ 1, క్రింది వాణిలో ఒరిస్సాలో గల ప్రాచీన విశ్వవిద్యాలయము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, పుష్పగిరి విశ్వవిద్యాలయము. నెక్స్ట్ 1, విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, ధర్మపాలుడు. నెక్స్ట్ 1, నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 1, కుమారగుప్తుడు. సో ఫ్రెండ్స్, నలంద విశ్వవిద్యాలయ ఏర్పాటుకు దాదాపు భూమి మొత్తం కూడా ఇతడే దానం చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే ఇతన్ని మనము నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడిగా పేర్కొంటాము. నెక్స్ట్ 1, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 2, లండన్లో కలదు. నెక్స్ట్ 1, హార్వర్డ్ విశ్వవిద్యాలయం గల ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, బోస్టన్. ఎక్కడుంది ఫ్రెండ్స్? బోస్టన్లో కలదు. నెక్స్ట్ 1, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గల ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, హైదరాబాదు. నెక్స్ట్ 1, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. సో దీనికి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రము ఎక్కడ ఉంది మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ గల ప్రదేశము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ 1, ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్సిటీ గల ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అమర్ కంటక్. ఎక్కడుంది ఫ్రెండ్స్? అమర్ కంటక్లో ఉంది. నెక్స్ట్ 1, అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయ స్థాపకుడిగా మనము ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 2, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ఫ్రెండ్స్, ముస్లిం అంటే ముస్లిం కమ్యూనిటీలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ని ఒక సంఘ సంస్కర్తగా పేర్కొంటారు ఫ్రెండ్స్. అన్ని సంస్కరణలకు ఆద్యుడిగా ఇతన్నే పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే ఆనాటి కాలంలో స్త్రీలు చదివేటువంటి ఒక పరిస్థితి లేకుండేది ఫ్రెండ్స్. ఆ కాలంలోనే స్త్రీ విద్యను ప్రోత్సహించినటువంటి వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ 1, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ గల ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, చెన్నైలో కలదు. నెక్స్ట్ 1, బెనారస్ హిందూ పాఠశాలను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, మదన్ మోహన్ మాలవ్య. ఓకేనా? నెక్స్ట్ 1, భక్తియార్ ఖిల్జీచే నాశనం చేయబడిన ప్రాచీన విశ్వవిద్యాలయము పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3,
విక్రమశిల విశ్వవిద్యాలయము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ట్రిపుల్ ఐటి లేనటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, విశాఖపట్నంలో లేదు. బాసర, ఇరుపులపాలెం, నూజివీడులలో మనము ట్రిపుల్ ఐటిని చూడవచ్చు. నెక్స్ట్ వన్, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము గల ప్రాంతము ఏది లేదా ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, హైదరాబాద్. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ సాంస్కృత విద్యాపీఠ్ గల ప్రదేశము ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, తిరుపతిలో ఉంది. నెక్స్ట్ వన్, తక్షశిలా విశ్వవిద్యాలయము ప్రస్తుతము ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 2, పశ్చిమ పాకిస్తాన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం కూడా దాని యొక్క విశ్వవిద్యాలయము ఉంది పశ్చిమ పాకిస్తాన్లో. నెక్స్ట్ వన్, తెలంగాణ యూనివర్సిటీ గల ప్రదేశము ఎక్కడ ఉంది? తెలంగాణ యూనివర్సిటీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, నిజామాబాద్ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పెద్ద మనుషుల ఒప్పందము ఆధారంగా స్థాపించబడిన విశ్వవిద్యాలయము పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, వెంకటేశ్వర విశ్వవిద్యాలయము తిరుపతి. ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్ర విశ్వవిద్యాలయము స్థాపించబడినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, 1926 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపించబడిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 1918 సంవత్సరంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్ర విశ్వవిద్యాలయము మొదట ఇచ్చట స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్ 1, విజయవాడలో స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము ఇచ్చట కలదు. ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము? ఆప్షన్ 3, గుంటూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, విజయవాడలో ఉంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన కేంద్రము విజయవాడ. నెక్స్ట్ వన్, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గల ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, రాజమండ్రి. ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? రాజమండ్రిలో ఉంది. నెక్స్ట్ వన్, యోగి వేమన విశ్వవిద్యాలయము ఇచ్చట స్థాపించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1, కడప జిల్లాలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయము స్థాపించబడినటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, నల్గొండ. ఎక్కడ ఫ్రెండ్స్? నల్గొండ. నెక్స్ట్ వన్, వరంగల్లో స్థాపించబడిన విశ్వవిద్యాలయము పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, కాకతీయ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశ్వవిద్యాలయము ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 4, హైదరాబాద్. నెక్స్ట్ వన్, ద్రావిడ విశ్వవిద్యాలయము ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 2, కుప్పం, చిత్తూరు జిల్లా కుప్పం. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ విశ్వవిద్యాలయము ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 3, మచిలీపట్నంలో కలదు. నెక్స్ట్ వన్, రాయలసీమ విశ్వవిద్యాలయము విశ్వవిద్యాలయ కేంద్రము ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 1, కర్నూల్ జిల్లాలో కలదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం, పాలమూరు విశ్వవిద్యాలయము ఇచ్చట కలదు. పాలమూరు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. సో మహబూబ్ నగర్ జిల్లాకి పాత పేరు పాలమూరు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, శాతవాహన విశ్వవిద్యాలయము ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1, కరీంనగర్ జిల్లాలో కలదు. నెక్స్ట్ వన్, నలంద విశ్వవిద్యాలయంలో ఏ మతం గురించి బోధించేవారు? ఆన్సర్ ఆప్షన్ 4, బౌద్ధ మతం గురించి బోధన అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయము ఇచ్చట
కలదు. ఆన్సర్ ఆప్షన్ 3, టోక్యో జపాన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, విశ్వభారతి యూనివర్సిటీ స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 1, రవీంద్రనాథ్ ట్యాగూర్, విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగూర్. నెక్స్ట్ వన్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఉన్నటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, హైదరాబాద్ నగరంలో ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ని చూసాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు, వీడియోని స్కిప్ చేయకుండా ఒకటికి రెండు సార్లు చూడండి. అంతేకాకుండా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com పొందుపరుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.